నిన్ను చూడాలని ఏసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా. కలుగుతున్నది
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. అందరు వినండి ఆ మాటని. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఎవడు అయోగ్యముగా ఇందులో పాలు పొందుతాడో వారు ప్రభు విషయంలో అపరాధిగా ఎంచబడతారు. అపరాధిగా ఎవరు ఎంచబడతారు అంటే అయోగ్యముగా పాలు పొందిన వారు. యోగ్యముగా పాలు పొందిన వారు నిరపరాధులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నిరపరాధులే రేపు ప్రభుని ఎదుర్కోవటానికి ఆయన్ను సిద్ధపడుతున్నారు. మన ప్రభు యేసు క్రీస్తు నిరపరాధిగా తీర్చబడ్డాడు. ఆ నిరపరాధి యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుటకు, సరిగ్గా అలాగనే మనము నిరపరాధులుగా మారుటకు యోగ్యమైన మనస్సుతో పాలు పొందుట అవసరమని దైవజనుడైన పౌలు గారికి ఇచ్చిన ఉన్నతమైన ప్రత్యక్షత. ఆ అధ్యాయం అంతా కూడా రాయబడిన మాటలవే. సిద్ధపడండి, శుద్ధీకరించుకోండి, కడుక్కోండి, అనాలోచితంగా బల్లలో పాలు పొందవద్దు. బల్ల అని ముందే ప్రకటించబడుతుంది. సిద్ధపడండి ప్రభుని సమీపించటానికి, ప్రభు శరీరాన్ని తాకటానికి. శుద్ధీకరించుకోమని దేవుడు ముందుగానే మనకు అవకాశాన్ని సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. దీనిని సద్వినియోగం చేసుకొని యోగ్యులుగా మారి ప్రభు శరీరాన్ని క్రమంలో పాలు పొందిన వారు నిరపరాధులుగా తీర్చబడి రేపు రాకల్లో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నిరపరాధులుగా తీర్చబడతారు. అలా తీర్చబడటానికి యోగ్యత, వర్దీనెస్, ఏమిటా యోగ్యత, ఎలా సాధించాలి ఆ యోగ్యత, ఆ యోగ్యత సాధించటానికి ప్రభు మన ఎదుట ఉంచిన దైవ సంకల్పం ఏమై ఉంది, దానిని ఎలా గ్రహించాలి, లేఖనాల ద్వారా మనం గ్రహిస్తాం. ఈ విషయాన్ని సంఘానికి తెలియచేయటానికి ఒక విధంగా మాత్రమే రాయక, ఆ
అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మన సిద్ధపాటు కొరకు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఆయన శరీరంలో పాలు పొందాలి, అలా పాలు పొందుటకు ముందుగా ఆ యోగ్యత ఎలా సాధించాలి, ఒక కోణంలో ఆలోచిస్తా. అది ప్రత్యక్షపు గుడారం, దేవుని నివాస స్థలం అని. ఆ స్థలాన్ని దేవుడు మూడు భాగాలు చేశాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ మాటలని మీ మనసులో ఫీడ్ అయిపోవాలి, నోట్ అయిపోవాలని ఆశిస్తున్నాను. అందుకే ఈ మాటని మాటి మాటికి సబ్జెక్ట్ రాకపోయినా రిపీట్ చేస్తున్నాను. అందులో పరిశుద్ధ స్థలంలో ఇదిగో సముఖపు బల్ల, ప్రభు సన్నిధిలో ఉంచబడిన బల్ల, అందులో రొట్టెలున్నాయి. ఆ రొట్టెను తినటానికి దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయటం ప్రవేశించక మునుపు ఆ సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెలను తినుటకు ముందు దేవుడు పెట్టిన క్రమం ఏమిటో తెలిసిన ఆ ఎంట్రన్స్ లో ఇత్తడి గంగాలని దేవుడు ఉంచాడు. ఇత్తడి గంగాలం, ఆ గంగాలంలో ప్రభు నీళ్లతో నింపమన్నాడు, నీళ్లతో నింపారు. యాజకుడు ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి అక్కడున్న రొట్టెను తినటానికి ముందుగా అతడు కడుక్కోవాలి అని రాస్తుంది. అతడు కడుక్కోవాలి, కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ రొట్టెలు తినాలి. కృత నిబంధనలో పౌలు రాస్తాడు, సిద్ధపడండి, శుద్ధీకరించుకోండి, యోగ్యులుగా కలబడటానికి పవిత్రపరచుకొని, అనాలోచితంగా ప్రవేశించక దేవుని శరీరమని దేవుని రక్తమని వివేచించండి, ఆ గ్రహింపు కలగండి, నామకార్థంగా పాలు పొందకండి. నామకార్థ సంఘాల్లో ఉన్న కాలాలు వేరు. ఆ రోజుల్లో అనాలోచితంగా పంక్తిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ తిని లేచి వెళ్ళిపోయాం. ప్రభు గ్రహింపునిస్తున్నాడు, ఎవడు వివేచింపక ఆలోచన చేయక నామకార్థంగా వచ్చి కూర్చొని తిని వెళ్ళిపోతాడో అతడు అపరాధి. He will be a guilty person. అపరాధిగా ఎంచబడతాడు. అందుకనే సరైన ఆలోచనతో భోజన పంక్తిలో కూర్చొని కడుక్కో అన్నాడు దేవుడు. కడుక్కోవడం అంటే ఏంటో తెలిసిన మురికిని ఉపయోగించుకొనుట, మన కంటిన మురికిని శుభ్రం చేసుకొని తొలగించుకొని శుభ్రత చేత పరిశుద్ధత చేత ఆ సన్నిధిలో ప్రవేశించుట. మురికిని తొలగించుకొనుట, మన కంటిన మురికిని శుభ్రం చేసుకొనుట, మన కంటిన బలహీనతలను కడుక్కొనుట, తొలగించుకొనుట. తొలగించుకొనుట అనే మాటని ఇంకా లోతులోకి మనం వెళ్తే మరో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేలును పస్కా పండుగను ఆచరించమన్నాడు దేవుడు. పస్కా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆనాటి ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. ఈ పస్కాని మీరు భుజించండి. రేపు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనబడుతున్న సంఘం పస్కా అనబడుతున్న క్రీస్తు శరీరం రక్తం అనుభవిస్తారు, దానికి ఒక క్రమాన్ని ఏర్పరుస్తారు అని చెప్పి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలు ఐగుప్తులో స్థిరపడ్డప్పుడు కాదు, ఐగుప్తును విడిచే సమయంలో విడవాలని తీర్మానం చేసుకునే సమయంలో వారి మనసులో వారి హృదయాల్లో వారి ఆలోచనలో ఐగుప్తును అసహించుకొని విడిచి బయటికి వచ్చి ఆ సమయంలో ఆ పస్కా బలిని ఆచరించి ఆ పస్కా మాంసం తిని వారి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేశారు.
మన జీవితంలో ఈ పస్కానబడుతున్న ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం అనుభవించక మునుపు ఈ లోక సంబంధమైన జీవితంలో నుండి మనం పరదేశానికి వెళ్ళబోతున్నాము అనే ప్రకటన కలిగి ఉండాలి. ఇక నేను ఐగుప్తులో ఉండను, నేను విడుస్తున్నాను, కానికి చేరబోతున్నాను అనే దర్శనం చేత ఆలోచనతో పస్కాను తింటున్నారు. తిని వాళ్ళు పరుగులు తీశారంట ఐగుప్తు నుంచి బయటికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము కూడా ఆ దర్శనంతోనే ఈ బలలో పాలు పొందాలి. ఈ లోకంలో స్థిరపడవలసిన వాడిని కాదు నేను, నా దేశం పరలోకం, అక్కడికి వెళ్ళిపోవాలి అని పర సంబంధమైన మనసుతో పరలోకాన్ని దృష్టిస్తూ నిరీక్షిస్తూ వాంఛిస్తూ ఆశిస్తూ ఆ పరలోకం మీద మనసును పెట్టుకొని పస్కాను ఆచరించాలి. ఒక మాటలో చెప్పాలంటే పర సంబంధమైన మనసును గలవారమై ఇందులో ప్రవేశించాలి. ఇప్పుడు మనం సబ్జెక్టులకు వస్తాం. ఇది మొదటిసారి. రెండవసారి ఇశ్రాయేలు పస్కాను ఆచరించారు. రెండవసారి ఇశ్రాయేలు పస్కాను ఆచరించినప్పుడు వారు గిల్గాల్లో ఉన్నారు. గిల్గాల్లో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ సున్నతి చేయుట. వాళ్ళు సున్నతి చేయబడిన తరువాత ఆ దేశమందు అనగా గిల్గాల్లో వారు ప్రభు సన్నిధిలో పస్కా పండుగను ఆచరించారు. ఇది మన సబ్జెక్ట్. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించి పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు, మరో మాటగా చెప్పాలంటే బల్లలో పాలు పొందిరి. ప్రభు సముఖపు రొట్టెలో, ప్రభు భోజనములో పాలు పొందిరి. ఎప్పుడు పాలు పొందిరి? గిల్గాలులో దిగిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన కట్టడం ఏమిటంటే మీరు ఇక్కడ సున్నతిని ఆచరించండి. సున్నతి చేయబడిన తరువాత ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించారు. ఇప్పుడు క్రమాన్ని చూడండి. యోగ్యులుగా తీర్చుకోండి, మిమ్మల్ని మేరే శుద్ధీకరించుకొని బలలో పాలు పొందమన్నాడు దైవజనుడైన పౌలు. ఆనాడు మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాళ్ళు చేతులు కడుక్కొని బలలో పాలు పొందండి. యెహోషువ కాలంలో దేవుడు ఇచ్చిన దైవోక్తి సున్నతి చేయ తరువాత బలలో పాలు పొందండి. శుద్ధీకరించుకొనుట, కడుక్కొనుట, మూడవదిగా తొలగించుకొనుట, తీసివేయుట. ఈ క్రమాన్ని ప్రభు ఆచరించి ఈ క్రమం జరిగిన తరువాతనే దేవుడు పస్కాని అనగా బలలో పాలు పొందమన్నాడు. సున్నతి జరగక మునిపే బలలో పాలు పొందటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. సున్నతి జరిగిన తర్వాత దేవుడు వారిని బలలో పాలు పొందమన్నాడు. దీనికి కారణం ఏమిటి అనే లేఖనాలు మనం పరిశోధిస్తాం. సున్నతి జరిగిన తర్వాతనే బలలో ఎందుకు పాలు పొందాలి? అసలు సున్నతి ఏమిటో వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా మీకు తేటగా చూపించాలని ఆశిస్తున్నా. ఈ సున్నతి జరగకపోతే నువ్వు బలలో పాలు పొందటానికి యోగ్యుడవు కాదు. నీవు సున్నతి పొందిన వాడవైతేనే పస్కాలో అనగా బలలో పాలు పొందటానికి అర్హుడవు. ఎవడు తన్ను తాను యోగ్యునిగా చేసుకుంటాడో వారే నిరపరాధులుగా తీర్చబడతారు. బలలో పాలు పొంది నిరపరాధులుగా తీర్చబడతారు వారే అన్నమాట యోగ్యత కలిగిన వారు. ఏమిటా యోగ్యత అంటే
ఒకటి, సున్నతి చేయబడుట. ఎందుకు ఈ క్రమాన్ని దేవుడు నియమించాడో కొన్ని విషయాలు నేను చెప్తాను. అసలు ఈ సున్నతిని గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలిసిన, నీకు నాకు మధ్యలో నిబంధన ఇది, సున్నతి చేయబడుట. దాని భావాన్ని నేను కొంచెం లోతులోకి, క్రొత్త నిబంధనలో ఉన్న ఆ ప్రాముఖ్యమైన నెరవేర్పును మీకు చూపిస్తాను. ఆ రోజులో ఇశ్రాయేలు అక్షరానుసారమైన సున్నతిని ఆచరించారు. అలా ఆచరించి అక్షరానుసారమైన పస్కాలో పాలు పొందారు. ఈనాడు మన పస్కా మన ప్రభువైన యేసుక్రీస్తు వధించబడ్డాడు. మన నిమిత్తం మన కొరకు ఇవ్వబడిన ఈ శరీరంలో పాలు పొందటానికి మనకు కావాలి ఆత్మ సంబంధమైన సున్నతి. ఈ ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని ఎలాగూ నెరవేర్చుకుంటున్నాడో లేఖనాల నుంచి మనం గ్రహిస్తాం. మొట్టమొదటిగా అబ్రహాంకి ఇచ్చిన నిబంధన చూడండి, 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును, నాకును నీకును, నీ తరువాత నీ సంతతికి, నీ తరువాత నీ సంతతి. సంతతి అంటే వారు కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, కృత నిబంధన సంఘము కూడా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడుతున్నారో వారు అబ్రహాము కుమారులని బైబిల్ సెలవిస్తుంది. నీకును నీ సంతతి వారికి మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతివాడును, ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. చూడండి ఇక్కడ ఈ సున్నతి ద్వారా దేవునికి మానవునికి మధ్యలో ఒక నిబంధన. సున్నతి ఏమిటి అంటే దేవునికి మనిషికి మధ్యలో నిబంధన. ఈ నిబంధన లేనిదే ఈ పస్కలు ఆచరించుట అసాధ్యం. నీవు ప్రభు సముఖంలో ఆయన శరీరంలో కూర్చోటానికి ముందుగా నీకు ఆయనకు మధ్యలో ఒక నిబంధన జరగాలి. ఒక నిబంధన, ఆ నిబంధనలోకి వచ్చిన తర్వాత నువ్వు శరీరంలో కూర్చోవాలి. ఈరోజు ఈ విషయాలు మీరు తేటగా వినాలని, నేను మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మానవునికి మధ్యలో నిబంధనయే సున్నతి. ప్రభుతో నీవు చేస్తున్న తీర్మానమే సున్నతి. ప్రభుతో నీవు చేస్తున్న ఓడంబడికయే సున్నతి. ప్రభుతో మనం చేస్తున్న తీర్మానంలో ఆ గ్రహింపు కలిగి సరైన తీర్మానం చేసి సరైన నిబంధన చేసి ఈ బలలో పాలు పొందాలి. దేవుడు ఈ సున్నతి చేయకపోతే వాని ఇశ్రాయేలు సమాజం నుంచి వెలివేస్తారంట, కొట్టివేస్తాడంట. వారికి అబ్రహాంలో ఉన్న ఆశీర్వాదానికి వారసత్వం దేవుడు ఇవ్వడంట సున్నతి లేని వారికి. సున్నతికి దేవుడు ఎంతకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం గ్రహిస్తాం. చదవండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు బ్రతుకుటకై, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను. అదిగదిగో ఆ మాట, ఒక్కొక్క మాట మీరు జాగ్రత్తగా ఇక్కడే వినండి. మీ మనసులో ఆలోచనలన్నీ డైవర్ట్ చేయక మునిపే మీ మాటలు, దేవుని మాటలు చక్కగా మీరు వినండి. మీరు బ్రతుకున్నట్లు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయానికి నీ సంతతి వారి హృదయానికి సున్నతి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎందుకు చేయాలి సున్నతి? ఆ రోజుల్లోనే ఆత్మ సంబంధమైన సున్నతిని గూర్చి దేవుడు తన వాక్యంలో రాయించాడు. శరీర సంబంధమైన సున్నతి
అమల్లో ఉన్న రోజుల్లో ఆత్మ సంబంధమైన సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. హృదయంలో సున్నతి చేయి, నీ హృదయం సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడాలంటే కత్తిరించబడాలి, అది కోయబడాలి. నీ హృదయంలో ఒక సున్నతి. ఏమిటి హృదయ సున్నతి? పైన రాస్తాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. బాగా వినండి, నీ హృదయం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడాలి. నీ హృదయం అంతా దేవుని ప్రేమ చేత ప్యాక్ అయిపోయి ఉండాలి. మిగతా వాటిని సున్నతి చేయుట. అలా చేసి నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని నిరూపించుటయే సున్నతి యొక్క విలువ. అలాంటి వారే బలలో యోగ్యులు, నిరపరాధులుగా తీర్చబడతారు. నీకు అర్థమైనట్లుగా నేను చెప్తాను, నీ హృదయములంతా దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ కాకుండా ఇంకా వేరే కాటి కొరకు నువ్వు ప్రేమించి వేరే వేరే లోక సంబంధమైన కార్యాలు నీ మనసులో పెట్టుకొని నీ హృదయంలో పెంచుకుంటున్నావే, దానిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దానిని నువ్వు సున్నతి చేస్తే తప్ప నీ హృదయం పూర్తిగా నాకు అంకితం కాదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, బట్ నాట్ విత్ అన్ పర్ఫెక్ట్ హార్ట్, పూర్ణ హృదయంతో కాదు. కొంత ప్రేమిస్తున్నావు, కొంత లోకాన్ని ప్రేమిస్తున్నావు, కొంత నన్ను ప్రేమిస్తున్నావు, కొంత డబ్బును ప్రేమిస్తున్నావు, కొంత నన్ను ప్రేమిస్తున్నావు, లోక సౌందర్యాన్ని ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, లోక కార్యాలను ప్రేమిస్తున్నావు. సున్నతి చేయి మిగతా వాటిని, నన్ను మాత్రమే ప్రేమించు. దేవుని ఆశలో ప్రధానమైన కోరిక ఏమిటంటే నీవు పూర్తిగా ప్రభుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మిగతా వాటిని కత్తిరించు. నీ లోకాన్ని అధికంగా ప్రేమిస్తున్నావు అనుకో, నీ హృదయంలోనికి వెళ్ళిపోయింది ఆ ప్రేమ, లోక సంబంధమైన చింత, లోక సంబంధమైన లోక కార్యాల కొరకు ఆ ప్రేమ నీ హృదయాన్ని పరవశించి వశపరచుకుంది అనుకో, ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నీవు నాకు పూర్తిగా సొంతం కావాలి. నీ సగం హృదయం నాకు అక్కర్లేదు, నీ సగము ప్రేమ నాకు అక్కర్లేదు. నేను రోషము కలిగిన దేవుణ్ణి, నాకు పూర్తి ప్రేమ కావాలి. కనుక నీ హృదయం పూర్ణంగా నన్ను ప్రేమించినట్లుగా మిగతా వాటిని సున్నతి చేయి. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్దాం గట్టిగా. ఆ మాట మీరు చక్కగా చదివితే అక్కడ రాయబడిన మాట యొక్క సారాంశం ఏమిటో తెలుసిన, నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించి తనకు లోబడటానికి సున్నతి చేయమన్నాడు. చదువు నా మాట నాకు సరి. మరియు నీవు బ్రతుకుడకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవా తనకు లోబడాలి. ఎలా లోబడాలి? ప్రేమతో లోబడాలి. ఒబీడియన్స్ విత్ లవ్. చాలా లోతులోకి మనం వెళ్ళవలసి ఉంది. మీ మనసును జాగ్రత్తగా నా వైపు చూస్తే తప్ప ప్రభు మీకు చూపించదలిసిన లోతును మీరు గ్రహించలేరు. చూడండి, ప్రభుకు లోబడుట అవసరం. మనం ప్రభుకి పూర్తిగా లోబడాలి. లోబడుచున్నాము కానీ ప్రేమతో లోబడాలి, అది ప్రభు ఆశిస్తున్నాడు. చాలా మంది లోబడుతున్నారు కానీ బలవంతంగా లోబడుతున్నారు, ప్రేమతో కాదు. మీకు మంచి విషయం చెప్తాను, మన కాలానికి ముందుగా ధర్మశాస్త్ర కాలం అండింది. ఆ కాలంలో ప్రజలు బలవంతంగా దేవునికి పరిచర్య చేశారు, బలవంతంగా ప్రభు ఎద్దకు వచ్చారు. హృదయపూర్వకంగా రాలేదు, భయపడి వచ్చారు. రాకపోతే తెగులు వస్తుంది, రాకపోతే వర్షం రాదు, రాకపోతే కరువు వస్తుంది,
రాకపోతే రోగం వస్తుంది. అవి ఎందుకు మనకు రావాలి అని, అవి రాకుండా బలవంతంగా వచ్చిన కాలం ఉంది. దానినే ధర్మశాస్త్రం అన్న. మీకు ఇంకా అర్థమైనట్లుగా చెప్పాలంటే, ఒక పంది ఉందనుకోండి, పంది పిగ్, ఆ పందిని శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి దాని మెడకి గొలుసులతో కట్టి ఒక వ్యక్తి నడిపిస్తూ ఉన్నాడు. ప్రక్కనే మురికి కాలువ ఉంది, తనకిష్టమైన మురికి కాలువ. ఆ కాలువ చూస్తూ అందులోకి పోవటానికి అవకాశం లేక ఆ పందిని బలవంతంగా లాక్కెళ్తున్నాడు ఒక వ్యక్తి. లాక్కొని వెళ్ళిన తర్వాత, అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పంది అతిశయిస్తుందేమో, బురద నాకు అంటలేదు అని. బురద నాకు అంటలేదు, బురదలో దిగలేదు, నేను బురదలో నుంచి నేను కాపాడుకున్నానని పంది అతిశయిస్తుందేమో. కానీ అలా అతిశయించడానికి వీల్లేదు, కారణం గొలుసులు బలవంతంగా లాక్కెళ్ళిపోయింది. దిగాలన్న అవకాశం లేదు. పంది పోయినట్లుగా దాని ప్రక్కనే ఒక పిల్లి పిల్లి పిల్ల పోయింది అనుకోండి, దానికి మెడలో గొలుసు కట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది బురదలో దిగదు. గొలుసు కట్టకుండానే ఆ బురదను సునాయాసంగా దాటిపోతుంది. అది కృప. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లా అండ్ ద గ్రేస్. ధర్మశాస్త్రానికి కృపకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలిసిన, ధర్మశాస్త్ర కాలంలో ఆ రోజుల్లో మెడకి తాడు కట్టి తీసుకొచ్చి బలు అర్పించారు. అది ధర్మశాస్త్రం. ఈ రోజున ప్రజల మెడకి తాడు కట్టట్లేదు. నీవే ప్రేమతో ఆయన సన్నిధికి రావాలి, ప్రేమతో ఆయనకు లోబడాలి. అదే అన్నమాట సున్నతి. సున్నతి ఎందుకు చేయమన్నాడంటే, మీరు నాకు ప్రేమ పూర్తిగా నాకు లోబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బలవంతంగా ఏది చేయటానికి ప్రభు ఇష్టపడట్లేదు. దేవుడు బలిమికి బలవంతమైన బలిని కోరే దేవుడు కాదు. ఏది కూడా మీరు బలవంతంగా చేయనక్కర్లేదు, అది చేసినా అది వ్యర్థమే. మనము సంపూర్ణమైన ప్రేమతో దేవునికి లోబడాలి. అలా లోబడటం వలన మన దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన సున్నతిని ఆచరించి ప్రభు శరీరానికి పాత్రులమవుతున్నాం. ప్రియమైన సంఘమా, దేవునికి ఆయన పట్ల ఉన్న అపారమైన ప్రేమను బట్టి, ఆయన మీదున్న మక్కువను బట్టి మనం దేవుని కొరకు ప్రత్యేకించుకున్నట్టయే నిజమైన సున్నతి. అలా ఆచరించేవాడు నిజంగా ధన్యుడు, అతడే నిజంగా స్వతంత్రుడు. దేవునికి స్తోత్ర. నిజమైన స్వేచ్ఛ దేవుని అధికంగా ప్రేమించి తన్ను తాను వేరుపరుచుకున్నట్టే నిజమైన స్వేచ్ఛ. అందుకనే ప్రభు అంటాడు, మీ హృదయాలను సున్నతి చేయండి ఫస్ట్. ఎందుకు అంటే, మీ హృదయాల్లో అనేకమైన వాటిని మనసులో పెట్టుకున్నారు, మనసులో పెట్టుకున్నారు అనేకమైన వాటిని మనసులో హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలో సగం సగం వస్తున్నాం, పూర్తిగా రాలేకపోతున్నాం. మీరు అనుకుంటున్నారు, నేను పూర్తిగానే వచ్చాను కదా, సగం శరీరం పెట్టొచ్చానా అనుకుంటారు. కాదు కాదు, పూర్తిగా రాలేకపోతున్నాం. మన హృదయం పూర్తిగా ప్రభుకి ఇవ్వలేకపోతున్నాం. ఒక మంచి ఆలోచన ప్రభు మనకిస్తున్నాడు, నీ హృదయాన్ని సున్నతి చేస్తే దేవుని ప్రేమ కాకుండా మిగతా వాటిని నీవు కత్తిరించగలిగితే నువ్వు దేవునికి పూర్తిగా సొంతమవుతావు, నువ్వు దేవునికి ప్రతిష్ఠిత జనముగా పిలువబడతావు. అలాంటి వారు ఈ సన్నిధిలో నిలుచుటకు యోగ్యులు మాత్రమే కాదు, రేపు అక్షరానుసారంగా యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలుచుటకు కూడా వారు యోగ్యులై ఉన్నారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మొదటి సున్నతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, హృదయాన్ని సున్నతి చేయి, దేవుని మాత్రమే ప్రేమించు, లోక సంబంధమైన వాటిని నిరాకరించి నిషేధించి దేవుని ప్రేమలోనే భద్రపరుచుకో. ఇది సున్నతి యొక్క మొదటి ఆంతర్యం. రెండవ భాగం చదువుదాం, ద్వితీయోపదేశకాండం 10:16.
కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు, మీ సున్నతి మీ హృదయమునకు, మీ హృదయానికి సున్నతి చేసుకొని, సున్నతి చేసుకొని ఇక మీదట, ఇక మీదట ముష్కరులు కాకుండా, ముష్కరులు కాకండి. హృదయ సంబంధమైన సున్నతి ఎందుకు ముష్కరుడు కాకుండా జాగ్రత్త పడు అంటే సున్నతి దేని చేయాలో తెలిసిన ముష్కరమైన మనసు అంటే ఏంటో తెలిసిన ఇంగ్లీష్ బైబుల్లో స్టిఫ్ నెక్డ్ అని రాస్తుంది. స్టిఫ్ నెక్డ్ అంటే మెడ వంచని ప్రజలు, మూర్ఖులు అని అర్థం. మూర్ఖత్వము వ్యక్తపరిచేవారు అంటే ప్రభు అంటాడు ఆ మూర్ఖత్వం ఉందే, ఆ లోబడని స్వభావం ఉందే, ఆ మూర్ఖ స్వభావాన్ని సున్నతి చేయి. రెండవదిగా నువ్వు సున్నతి చేయవలసింది నీ మూర్ఖ స్వభావం. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఆ మూర్ఖ స్వభావం ఉందే, ఆ మూర్ఖతను వ్యక్తపరిచే దుష్ట ఆలోచన ఉందే, దాన్ని సున్నతి చేస్తే రేపు ఆయన ఎదుట మనం యోగ్యులుగా కనబడతాం. సున్నతి రెండవ కారణం, హృదయ సంబంధమైన ముష్కరత్వమును మనం కోసివేయాలి. చూడండి, ఆ రోజుల్లో దేవుని ప్రజలు ముష్కరులై పరిశుద్ధాత్మను ఎదిరించారంట. పరిశుద్ధాత్మను ఎదిరించి దైవ సేవకులు చెప్పిన మాటను ఎదిరించి వారికి ఎదురుగా నిలబడ్డారంట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, హృదయాన్ని చెవులను దేవుని వాక్యమునకు, నీ వాక్యానికి లోపరచునల్లని వారలారా, లోపరుచుకోలేని వారులారా, మీ పితరుల వలె మీరును, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉండరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. చూడండి ఇక్కడ విశ్వాసులారా, ఈ ముష్కరత్వము ఎంత భయంకరమైందో చూసారా? వారు నడిపించే సేవకుని ఎదురించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నారు. అందుకే ఆ ఎదిరించే స్వభావం ఉంది తిరుగుబాటు స్వభావం, నువ్వు దాన్ని సున్నతి చేయాలి. అంటే కత్తిరించుట, కోసి బయటపడేట, అది నీలో ఉండటానికి వీల్లేదు. అది ఉంటే నువ్వు ఇంకా సున్నతి చేయబడని వాడవి. ఇంకా హృదయ సంబంధమైన సున్నతి జరగలేదనుకో నువ్వు దేవుని సంఘానికి సంబంధించిన వాడవు కాదు, దేవుని ప్రజలలో లెక్కించబడిన వాడవు కాదు. దేవుని జనసంఖ్య సంఘములో లెక్కించినప్పుడు ఆ లిస్టులో నీ ఉండవు, నువ్వు విడవబడతావు. అందుకే నువ్వు కత్తిరించవలసిన ప్రాముఖ్యమైన అంశం తిరుగుబాటు స్వభావం. ఆ తిరుగుబాటు స్వభావాన్ని కత్తిరించు, సులువుగా లోబడే స్వభావం నేర్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలిసిన లేత మొక్క వంటి వాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎటైనా వంగిపోగలడు, ఎటు వంచినట్టు వంగుతాడు, కానీ విరగదు. లేత మొక్క యొక్క స్పెషాలిటీ, లేత మొక్క ఎంత వంచినా వంగుతుందే కానీ విరగదు. ఆ హృదయం మనకు అవసరం. దైవ సేవకులు ఖండించినప్పుడు, హెచ్చరించినప్పుడు నువ్వెంటనే ఆ మాటల్ని అభ్యంతరపడి విరిగిపోవద్దు. ఆ మాటల ద్వారా ప్రభు నిన్ను వంచుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, సున్నతి చేస్తున్నాడు. వాడిగల దేవుని వాక్యమనే రాతి ఖడ్గం నీ గుండెల్లో దూరి సున్నతి కార్యం జరిగిస్తున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది, తప్పకుండా నీకు వేదన కలుగుతుంది. నీ స్వభావానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం నీ గుండెల్లో మూలుగులో దూసుకుపోతుంది. అప్పుడు నువ్వు తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకున్నప్పుడే నీలో ఉన్న చెడు దేవుడు తప్పకుండా కోసి బయట తీసి పారేస్తాడు, ఆయన ఆపరేషన్ చేస్తాడు, దేవుడిని శుద్ధీకరిస్తాడు. నువ్వు అప్పగించుకున్నప్పుడు, లోబడినప్పుడు,
తిరుగుబాటు స్వభావం వచ్చిందో, దైవ సేవకుడు ఎవడు నన్ను ఖండించటానికి అని మనసులో నీ ఆలోచన పెట్టుకున్నావో, నేనెవరో కాకపోవచ్చు, కానీ ఒక దేవుని ప్రతినిధిగా దేవుని సేవకునిగా ఈ పుల్పిట్ మీద నిలబడి దేవుడిచ్చిన వాక్యం మీకు అందిస్తున్నాను. ఈ వాక్యం కేవలం వినటానికి మాత్రమే కాదు, హృదయంలో దూర్చబడి వ్యతిరేకమైన ప్రతి స్వభావాన్ని కోయటానికి, ఖండించటానికి, హెచ్చరించటానికి, బుద్ధి చెప్పటానికి దేవుడు ఒక దైవ సేవకుని మీ ముందు ప్రభు నిలబెట్టాడు. మీరు దాన్ని అంగీకరించిన ఎడలా మీకు మేలు, తిరస్కరించిన ఎడలా మీ సాక్ష్యం ఎంత ఉండిపోతుంది. దానికి ఒక సేవకుడు బాధ్యుడు కాదు. కనుక ఈసారి ప్రభు మిమ్మల్ని ఖండించి మాట్లాడుతున్నాడు. ముష్కరులమైన ఆ స్వభావాన్ని మనం సున్నతి చేసి దేవునికి సులువుగా లోబడటానికి మనం అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్దాం గట్టిగా. మూడో విషయం చెప్తున్నాను, రోమా పత్రిక 2:29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై, హృదయ సంబంధమైనదై, ఆత్మయందు జరుగునదే గాని, ఆత్మయందు జరుగుచున్నదే గాని, అక్షరము వలన కలుగునది కాదు, అక్షరం వలన శరీరం మీద జరుగునది కాదు, అట్టి వానికి మెప్పు, ఎట్టి వానికి ఆత్మ సంబంధమైన సున్నతి చేయబడిన వానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వల్లే మెప్పు కలుగుతుంది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిజమైన సున్నతి అంతరంగంలో కలుగుట, అలా కలిగినప్పుడు నీకు మీదట మనుషుల ముఖస్థుతిని చూడ, మనుషులను సంతోష పెట్టడానికి నీవు ఆశించావు. దేవుని సంతోష పెట్టాలనే ఆలోచన తప్ప మనుషుని సంతోష పెట్టే ఆలోచన నీలో పోతుంది. ఇక్కడ మీకు మంచి విషయం నేను చెప్తాను. ప్రతి ఒక్క విశ్వాసికి ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకోండి. ఒకటి దేవుని సంతోషపరచుట, రెండు మనిషిని సంతోషపరచుట. నువ్వు దేవునైనా సంతోషపరచాలి, మనిషినైనా సంతోషపరచాలి. మనిషిని సంతోషపరచడానికి ఇష్టపడితే నువ్వు దేవుని సంతోషపరచలేవు, ఆయాసకరంగా జీవిస్తున్నా. దేవుని సంతోషపరచాలనుకున్నప్పుడు మనుషులు బాధపడతారు, నువ్వు మనిషికి అనుకూలంగా బ్రతకలేవు, మనుషుల ఆలోచన ప్రకారంగా జీవించలేవు. దానివల్ల నీకు హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధను సహిస్తూ దేవుని సంతోషపరుస్తూ జీవించగలిగితే నిజమైన సున్నతి పొందిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండు విషయాలు చాలా మంది ప్రశ్నిస్తుంటారు. సినిమా చూడడం తప్ప బైబుల్ ఎకరాసుని చూపించాడు, సినిమా చూస్తే తప్పేంటి అని అడుగుతున్నాడు. దానికి సూటి సమాధానం, సినిమా చూసి నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా, సినిమా చూసి నీకు నీవే సంతోషపడుతున్నావా? నీ దగ్గరనే ఉంది ఆన్సర్. సినిమా చూసి నేను దేవుని సంతోషపరుస్తున్నానా, సినిమా చూడటం వల్ల నాకు మాత్రమే సంతోషం కలుగుతుందా? అప్పుడు నాకు సంతోషం కొరకు నేను బ్రతకాలనా, దేవుని సంతోషం కొరకు బ్రతకాలనా? మరి కొంతమంది అడుగుతారు నగలేసుకుంటే తప్పేంటి అని, ఆభరణాలు వేసుకుంటే తప్పేంటి, బైబిల్లో భక్తులు వేసుకోలేదా, టీవీలో గొప్ప గొప్ప ప్రసంగులు వేసుకొని చేయట్లేదా, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోవట్లేదా, వాళ్ళు ప్రవచనాలు చెప్పట్లేదు, వాళ్ళ ముక్కులు ఖాళీగా ఉన్నాయా, వాళ్ళ చెవులు ఖాళీగా ఉన్నాయా, అన్ని నింపబడినాయే, మరి వాళ్ళు ప్రార్థన చేసి జరగట్లేదా, మళ్ళీ వాళ్ళని అంగీకరించట్లేదా, అది వేసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. దానికి మరలా సూటి సమాధానం, నగలు వేసుకొని నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా, నగలు వేసుకొని మనుషుల్ని సంతోష పెడుతున్నావా?
అది నీ సంతోషమా దేవుని సంతోషమా? వెరీ సింపుల్. నిజంగా ఈ విషయాన్ని సీరియస్గా నువ్వు ఆలోచన చేస్తే నిజమే కదా, ఇవి నేను ధరించుకొని దేవుని సంతోషపరచడానికి ధరిస్తున్నానా, నాకు సంతోషానికి ఇతరుల సంతోషాన్ని నేను ధరిస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరినెడలా, నేను దేవుని బిడ్డను కాకపోతున్నా. నేను మనుషులను సంతోష పెట్టాలన్నా, దేవుని సంతోష పెట్టాలన్నా, ప్రతిసారి రెండు విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మీరు చేసే ప్రతి కానీ, మీరు చేసే ప్రతి కార్యం, ఇది దేవునికి సంతోషం ఇస్తుందా, ఇది నాకు మాత్రమే సంతోషం ఇస్తుందా? నేను మనుషుల సంతోషం కొరకు జీవించాలా, దేవుని సంతోషం కొరకు జీవించాలా? మనుషుల ముఖస్తుతి కాదు. బైబిల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు సత్యం తెలుసు, వాళ్ళకి వాస్తవం తెలుసు, కానీ ఆ సత్యాన్ని అనుసరించి ప్రభువును వెంబడిస్తే ప్రజలు ఏమనుకుంటారేమోనని భయపడి వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారంట. వీళ్ళెవరో తెలిసిన మనుషులను మెప్పు కోరిన వారు. చదవండి బైబుల్లో యోహాను సువార్త, అందరు తీయండి ఆ మాట బైబుల్లో. ఇంతవరకు బైబుల్ తెరవని వారు కూడా తెరవండి. యోహాను సువార్త 12:42-43 చదవండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ మాట నోట్ చేసుకోండి సహోదరులారా, అందరు నోట్ చేసుకోండి. అధికారులలో, ఆఫీసర్లో, ఉన్నత ఉద్యోగులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, యేసయ్యను నమ్ముకున్నారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదేమోనని పరిశీలకు భయపడి, ఉద్యోగమోనని ప్రమోషన్ రాదేమోనని, రిజర్వేషన్ రాదేమోనని భయపడి వారు ఒప్పుకోనలేదు, ఒప్పుకోట్లేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఎంత క్లియర్గా రాస్తుందన్నమాట, మనుషుల మెప్పు కోరి ఉద్యోగాన్ని కాపాడుకొని పదవిని కాపాడుకొని ఈ లోకంలో నన్ను వెలివేస్తారని వెలివేయబడకుండా పదవి స్థానాన్ని గొప్పతనాన్ని కోరి మనుషులను సంతోష పెడుతున్నవే కానీ దేవుని దుఃఖపడుతున్నా, ఆయాస పెడుతున్నా. ఇప్పుడు నీ ఎదుట ఒక విషయం, నీకు దేవుని సంతోషం ముఖ్యమా, మనుషులను సంతోష పెట్టడం ముఖ్యమా? దేవుని సంతోష పెట్టాలనుకుంటే ఈ లోకంలో నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే అందరూ పూర్ణ హృదయంతో ప్రభు ఎద్దకు రాలేరు, వస్తారు. రేపు ఈ గోడ పడగొట్టిన ఆ మందిరం కూడా త్వరగా నిండిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వస్తారు కానీ పరిపూర్ణంగా ప్రభుకి అప్పగించుకోరు, పరిపూర్ణంగా ప్రభుకు లోబడరు. మనుషుల మెప్పు కోరేవారు చాలా మంది సంఘాల్లో ఉన్నారు. భయపడి ఇది వేసుకోకపోతే మా బంధువులు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని, ఏదైనా ఒక పెళ్లికి వెళ్తే మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారని. లోకానికి మనం వేడుక. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభు ఒక మాట అన్నాడు, లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. దేవునికి స్తోత్రం. నన్ను ద్వేషించినప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తారు, నా పిల్లలే కదా మీరు. మన తండ్రి అయిన యేసయ్యను ద్వేషించినప్పుడు నేను ద్వేషించబడకూడదా? లోకంలో ప్రజలను అసహించుకున్నప్పుడు నేనెందుకు బాధపడాలి? మనుషుల మేపు కాదు నాకు కావాల్సింది, దేవుని మేపు కావాలి.
దేవుని మెప్పు కోరి మనుషుల చేత విసర్జింపబడుట నాకు ఇష్టమే. ఒప్పుకోగలగాలి, వారే నిజమైన సున్నతిని పొందినవారు. దేవునికి స్తోత్రం. మరో వాక్యం కూడా మీకు చూపిస్తాను, యోహాను సువార్త 5:44. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. అద్వితీయ దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మెప్పును కోరక. ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నా. ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నాడు. మీరు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఎలాగూ పూర్తిగా ప్రభువును అంగీకరించగలరు? సర్వశక్తి గల దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే నీకు ఎక్కువైనప్పుడు ప్రభువును పూర్తిగా నువ్వు ఎలా అంగీకరించగలవు? ఇట్స్ ఇంపాసిబుల్. నీకు మనుషుల సంతోషం కావాలి. అలా మనుషుల సంతోషం కోరుచు మనుషుల మధ్యలో ఘనంగా ఉండాలని, మనుషుల మధ్యలో చక్కగా కనబడాలని, మనుషుల మధ్యలో అన్ని విధాలుగా చక్కగా కనిపించాలని మనుషుల మెప్పును ఆశిస్తున్నవే కానీ దేవుని మెప్పును కోరట్లేదే. అందుకని ఆనాడు స్టెఫన్ అన్నాడు, మీ హృదయాన్ని మీ చెవులను సున్నతి చేయని వారులారా. హృదయాన్ని సున్నతి చేయలేదు, చెవులను కూడా సున్నతి చేయలేదు. అనేకుల చెవులు సున్నతి చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం గట్టిగా. పెంతకోస్తు పిల్లలు ఈ సంఘం వచ్చిన తర్వాత, ఈ సంఘంలో విశ్వాసులైన తర్వాత మీకు పుట్టిన పిల్లలు మన క్రమంలో పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పొడవకండి. వారిని పొడిచారా, లేఖనం చక్కగా బయలుపరుస్తుంది మనం మనుషులను సంతోషపెట్టేవారము అని. అందుకనే చెవులను సున్నతి చేయండి, పొడవాలి చెవులను, పొడవాలి. ఎందుకు పొడవాలి తెలుసా? ఒక దాసుడు ఉన్నాడట, ఆ దాసుడు 6 సంవత్సరాలు సేవ చేశాడట, 7వ సంవత్సరం స్వతంత్రునిగా పోవచ్చట. తన దాసుని యజమానుని యజమాని ఇంటిని సలాం కొట్టి వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛగా ఉండవచ్చు. కానీ 7వ సంవత్సరమున తాను స్వేచ్ఛగా వెళ్ళిపోవాల్సిన ఆ సంవత్సరమున అతడు యజమాని దగ్గరికి వచ్చి, యజమానుడా నిన్ను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను బాగా చూసుకున్నా, నేను ఇంట్లో పని మనిషే కానీ నువ్వు నన్ను ఒక పని మనిషిగా ట్రీట్ చేయలేదు, నన్ను చాలా ప్రేమించావు, నీ ప్రేమను విడిచి నేను దూరం పోలేను, నా జీవిత కాలం అంతా నీకే సేవ చేస్తాను, తీర్మానం చేసుకున్నానయ్యా అంటే, ఓహో అలాగ తీర్మానం చేసుకున్నావా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయే కాలం వచ్చేసింది, వెళ్ళిపోవచ్చు కదా, నేను వెళ్ళాను, నా ఉద్యోగ కాలం పూర్తయినా నాకు రిటైర్మెంట్ వద్దు, నేను కంటిన్యూ చేస్తాను ఉద్యోగం అన్నాడు. అప్పుడు ఆ దాసుని ఏం చేశారు తెలుసా? యజమాని ఆ తలుపు దగ్గరికి తీసుకొచ్చి చెవులు పెట్టించి ఆ చెవులను ఇనుప కదరతో పొడుస్తాడట. ఈ చెవుకు రంధ్రమై ఆ తలుపు గుండా దూసుకుపోతుందట. బాగా వినండి, పొడిచిన చెవు క్రమక్రమంగా పూడ్చబడవచ్చు కానీ ఆ దర్వాజా ఉంది, ఆ తలుపు ఉంది, అది పూడ్చబడదు. ఇది దేనికి గుర్తు తెలుసా? నిరంతరం నీకు దాసుడై ఉంటాను, నాకు స్వేచ్ఛ నక్కర్లేదు, నాకు ఈ లోకం అక్కర్లేదు, నీవు నీ ప్రేమ నాకు చాలు అని తీర్మానం చేసుకున్నావని చెవు పొడవబడ్డది. బైబిల్లో రాస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. అలాగున పొడుచుకోండి చెవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మెప్పును మాత్రం ఆశించకండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. ఒకటి, శరీరాన్ని ఆస్పదము చేసుకోకు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. 2, దేవునిని ఆత్మతో ఆరాధించు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న. 3, క్రీస్తు యేసులో అతిశయించుచున్న మనమే సున్నతి ఆచరించు, సున్నతిని ఆచరించు వారం. చెప్పలు కొడదాం గట్టిగా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరలా ఇక్కడ సున్నతిని గురించి చక్కగా రాస్తుంది. ఒకటి, శరీరాన్ని ఆస్పదం చేసుకోకు. ఏ శరీరుని ఆధారం చేసుకోకు. మనుషులు నమ్ముట కంటే, రాజు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే నీకు మేలు. ఏ శరీరాన్ని ఆధారం చేసుకోకు. శరీరాన్ని ఆధారం చేసుకోకంటే అర్థమేంటి? నీ స్టడీని ఆధారం చేసుకోకు. నీ ఎబిలిటీని ఆధారం చేసుకోవద్దు. నీ టాలెంట్ కాదు, నీ విద్య కాదు, నీ సామర్థ్యం కాదు, నీకున్న తెలివితేటల్ని ఆధారం చేసుకోవద్దు. నిజమైన సున్నతిని పొందేవాడు ఎవరు అంటే, తన మీద ఆధారం చేసుకోనక, మనుషుల మీద ఆధారపడక, అమెరికా మీద ఆధారపడక, వాళ్ళిచ్చే వీలిచ్చే దాని మీద ఆధారపడక, ప్యూర్గా యేసయ్య మీద ఆధారపడేవాడు. వారు ఎవరు అంటే, విశ్వాస జీవితం చేసేవారు, పూర్తిగా బై ఫెయిత్ జీవించేవారు. వారెవరో తెలిసిన వెలుగు చూపు కాదు, ఆత్మయందు నడుచుకునేవారు, విశ్వాసంతో నడుచుకునేవారు. ఇదే విశ్వాస జీవితం. ఏ శరీరాన్ని మీరు ఆధారం చేసుకోవద్దు. మీకు బలహీనత రోగం వచ్చిందా, ఏ శరీరాన్ని ఆధారం చేసుకోకు. శరీరాన్ని ఆధారం చేసుకునేవాడు సున్నతి లేనివాడు. శరీరాన్ని ఆధారం చేసుకోలేనివాడు నిజమైన సున్నతి పొందినవాడు. అట్టివాడు విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తర్వాత ఆత్మలో ఆరాధించుచు. నిజమైన సున్నతి పొందిన వారు ఏం చేస్తారో తెలుసా? అందరు ఆరాధన చేస్తుంటే వీళ్ళకు మూల కూర్చు హించేవారా, కాలు నొస్తుందని కూర్చున్నవారా. నిజమైన సున్నతి ఎవరు చేయబడిన వారో తెలిసిన ఆత్మలో ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆత్మలో ఆనందించేవారు. మన సంఘంలో అలాంటి సున్నతి చాలా మందికి జరగలేదు. సున్నతి జరిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన కళ్ళు తెరవరు. దేవునికి స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. కళ్ళు తెరవరు వారు, దేవుని ఎదుట పెట్టుకుంటారు. సారీ దునియా కూచుబి ఓజా అమ్ జాంతిని సిర్ఫ్ మై మేరీ ఖుదా యేసు ఉస్క ఆరాధన కర్నై మేరా లక్ష్య. నా ప్రభువైన యేసు క్రీస్తుని పూర్తిగా ఆరాధించుటే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని భావించి ఆత్మలో ఆనందిస్తాడు, ఆత్మలో ఆరాధిస్తాడు, కేకలు వేస్తాడు, సిగ్గుపడాడు, భయపడాడు. సున్నతి జరిగిన వాడు ఆత్మలో స్వేచ్ఛగా ఆరాధిస్తాడు. దేవునికి స్తోత్ర. హృదయ సంబంధమే జరిగిన దావీదు ఆత్మవశుడై నిబంధన మందసం వస్తుంటే తాను నాట్యమాడడం ప్రారంభించాడు. ఒక రాజు, రాజుల రాజు ఆత్మవశుడై ప్రజలందరి ఎదుట తాను చక్కగా ఆత్మలో నాట్యమాడుతున్నాడు. ఎంత ఏ విధంగా నాట్యమాడాడో తెలిసిన తన సొంత భార్య తనను అసహించుకునే రీతిలో నాట్యమాడాడు. నిజమే, ప్రభువును ఆరాధించేటప్పుడు కొంతమంది అసహించుకోవచ్చు, చిచి ఇదేంటి అని ప్రజలు అనుకోవచ్చు. కానీ నువ్వు బాధపడకు, ఆత్మలో నిజంగా ఆరాధించేవారు వారు దేవుని మెప్పును కోరినవారు, వారు దేవుని సంతోషపరుస్తున్నారు. అలాంటి ఆత్మతో ఆరాధించే అనుభవం దేవుడు మనలో ఇవ్వాలి. సంఘమంతా ఆత్మలో ఆరాధించాలి. నిజమైన ఆరాధన జరిగినప్పుడు దేవుని ప్రజెన్స్, ఆయన సన్నిధి మన మధ్యలోకి దిగి వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, నీ హృదయపూర్వకంగా ఆరాధన చేయి, దేవుని సన్నిధియే దిగి వస్తుంది. ఆనాడు ఎరికో కూలిపోవటానికి కారణం స్తుతి ఆరాధనే కదా. చెరసాలలో ఉన్న తలుపులను తెరవబడటానికి కారణం స్తుతి ఆరాధనే కదా. దేవుని సన్నిధిని మన మధ్యలోకి తీసుకురావడం స్తుతి ఆరాధనే కదా. మన దేవుడు ఎవరో తెలుసిన, మనము పాడే స్తుతి పాటలో
సింహాసనం వేసుకుని కూర్చొని మన మధ్యలోకి దిగి వచ్చేవాడు. చవలు కొడదాం గట్టిగా. అలాంటి దేవుణ్ణి ఆయన ఎక్కడ కూర్చుంటాడో తెలిసి కూడా నీవు ఆయన ఆరాధించడం చాలా వెనుకాడుతుంటా. మన మందిరంలో అడుగు పెట్టిన ప్రతి విశ్వాసి సెల్ ఫోన్లన్నీ కూడా పూర్తిగా ఆఫ్ కావాలి. దేవునికి స్తోత్ర. డిఎస్పి ఆఫీస్కి వెళ్తే అక్కడ పెద్ద బోర్డు రాస్తుంది, స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్. నీ సెల్ ఫోన్ని బంద్ చేసి లోపలికి రా అంట. ఓ డిఎస్పి ఆఫీసులో క్రమం ఉన్నప్పుడు మన దేవుడు డిఎస్పి కంటే తక్కువ ఆడా? ఎవరితో పోలుస్తాం మనం ప్రభుని? ఎవరితో సమము కానివాడు, ఎవరితో పోల్చబడని వాడు. సెల్ ఫోన్తో, అసలు సెల్ ఫోన్ ఇంటికి పెట్టుకొస్తే ఎంత మంచిది. మన మందిరంలో సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేయబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాను నేను ఇప్పుడు? స్తుతి ఆరాధనలో ఉన్నాను. అలా చేయటం ద్వారా మన దేవుని ఆహ్వానిస్తున్నాం. చివరి మాట, క్రీస్తులో అతిశయించువాడు. అతిశయించువాడు బలమును బట్టి, ఘనమును బట్టి, ధనమును బట్టి కాదు, మన విద్య మన సౌందర్యమును బట్టి కాదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. దేవునికి స్తోత్ర. నిజంగా ప్రభునందు అతిశయించువాడే నిజమైన సునతి పొందినవాడు. మీకు ఇప్పుడు 6 పాయింట్లు నేను చెప్పినాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? మొదటి పాయింట్, నిజమైన సునతి చేయబడిన వారు ఎవరు అంటే నిజంగా దేవుని ప్రేమించేవారు, ప్రేమతో లోబడిన వారు. ఇది మొదటి సున్నతి. రెండవ సున్నతి, మూర్ఖ స్వభావాన్ని సున్నతి చేసి దేవునికి సులువుగా లోబడే జీవితం. ఇది రెండవ సున్నతి. మూడవది, మనుషుల మెప్పు కాదు దేవుని మెప్పునే కోరాలి. ఇదే నిజమైన సున్నతి. నాలుగు, శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీదనే ఆధారపడండి. ఏ మనుషుని బలం మీద, ధనం మీద, మాట మీద ఆధారం చేసుకోవద్దు, దేవుని ఆధారం చేసుకోండి. ఐదు, ఆత్మలో ఆరాధించు. ఆరు, క్రీస్తులో అతిశయించు. సెవెంత్ పాయింట్, ఏస్కేల్ పుస్తకం 44:9 కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చే మాట జాగ్రత్తగా వినండి. చివరి మాట, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్యలో నివసించిన వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. వీళ్ళెవరో తెలుసిన ఇశ్రాయేలు మధ్యలో ఉన్నారట, ఇశ్రాయేలుతో కలిసిపోయారట, వాళ్ళు కూడా ఇస్రాయేల్ మాదిరిగానే ఉన్నారంట. ఇస్రాయేల్ మధ్యలో కలిసిన, ఇస్రాయేల్ మధ్యలో ఇస్రాయేల్ వలె కనిపించిన, విశ్వాసితో ఏకమైపోయిన, సంఘానికి వచ్చి విశ్వాసి మాదిరిగానే కనిపిస్తున్న, నీ హృదయంలో సున్నతి జరగకపోతే నీ ఒక అన్యునితో సమానం, నీకు పరిశుద్ధ స్థలంలో పాలు పంపులు లేవు. ఇది వాక్యం ఖండితంగా రాసుంది. నువ్వు విశ్వాసి మధ్యలో కలిసి కూర్చోవచ్చు, విశ్వాసి వలె అన్ని కార్యక్రమాల్లో పాలు పొందవచ్చు, విశ్వాసి యొక్క పరిచర్యంతను చేయవచ్చు, విశ్వాసి మాదిరిగా ఇవ్వచ్చు, విశ్వాసి మాదిరిగా కలిసి ఉండవచ్చు, విశ్వాసి మాదిరిగా అన్ని చేయవచ్చు. కానీ నీ హృదయంలో నిజమైన సున్నతి జరగకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి నీకు యోగ్యత లేదు. అందుకనే బైబిల్లో రాసుంది, నా పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవడు? Who shall ascend to the holy mount of God? ఆ పరిశుద్ధ పర్వతంలో నిలవదగిన వాడెవడు?
శుభ్రమైన చేతులు కలిగి 24వ అధ్యాయం 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన మనస్సు పెట్టుకొన వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకొన పరిశుద్ధ పర్వతం మీద 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆ పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన వాటి మీద మనస్సు అంటే నీ మనసులో సున్నతి జరగాలి. కపటముగా ప్రమాణము చేయక, కపటముగా ప్రమాణం చేయక నీ నోటికి సున్నతి జరగాలి. నిర్దోషమైన చేతులను, నీ చేతులకు సున్నతి జరగాలి. శుద్ధమైన హృదయమును కలిగి, నీ హృదయానికి సున్నతి జరగాలి. అలాంటి వారే పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగటానికి యోగ్యులైన వారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ 7 విధమైన అనుభవం కలిగిన వారే నిజంగా సున్నతి ఆచరించేవారు. వీరే పస్కలో పాలు పొందటానికి యోగ్యులు. ఈ పస్క వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక 7 అనుభవాల్లో ఏ అనుభవాలు మన జీవితంలో అనుభవంగా లేదో వాటి కొరకు మనం ప్రార్థన చేసి ప్రయాసపడి ఆ సున్నతిలో మనం ప్రవేశించడం తీర్మానం చేసుకున్నాం. సున్నతి అంటే కత్తిరించి దాన్ని ఆ భాగాన్ని, మన హృదయంలో ఉన్న ఆ ద్వేషాన్ని, ఆ హృదయంలో ఉన్న ఆ దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని కత్తిరించి బయటపడేసి మనల్ని మనమే దేవుని ఎదుట యోగ్యులుగా కనుపరుచుకుందాం. ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించునుగాక. నిజమైన సున్నతి ప్రభు మనకు కలిగించునుగాక. దేవుడు మన హృదయాన్ని సున్నతి చేయునుగాక. దేవుడు మా కనులను సున్నతి చేయునుగాక. దేవుడు మన చెవులకు సున్నతి చేయునుగాక. దేవుడు మన చేతులకు సున్నతి చేయునుగాక. దేవుడు మన కాళ్ళకు సున్నతి చేయునుగాక. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప సున్నతి కార్యం జరిగించునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. అందరం మోకరించండి ఒక్క క్షణం. దేవునితో ప్రత్యేకంగా మాట్లాడిన సమయం ఇది. 7 విషయాలు తేటగా ప్రభునితో మాట్లాడాడు. నువ్వు మనుషులను సంతోషపెడతావా? నువ్వు దేవుని సంతోషపెడతావా? తీర్మానం చేసుకో. ఈ లోక సంబంధమైన కార్యాల వలన, అలంకారముల వలన నేను ఎవరిని సంతోషపెడుతున్నాను? ఈ లోక సంబంధమైన వేడుకల దృశ్యాలను చూచి నేను ఎవరిని సంతోషపెడుతున్నాను? అయ్యో, నేను మనుషులను సంతోషపెట్టగోరినడలా, నేను దేవుని సేవకుడను, దేవుని బిడ్డను కాకపోదు. సర్వోన్నతులైన దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆశించే వారు ఎవరైనా ఉంటే ప్రభు మిమ్మల్ని సున్నతిలోకి రమ్మంటూ పిలుస్తున్నారు. ప్రభు వాటి అనుభవాన్ని సున్నతి చేయి. నిన్నే సంతోషపరచాలి, నీకే లోబడాలి, నిన్నే ప్రేమించాలి, నీ ఎందే అతిశయించాలి, నీ మీదనే ఆధారపడాలి, నీ ఎందే ఆనందించి ఆరాధించాలి. నీ పరిశుద్ధ పర్వతంలో నివసించుటకు నాకు సున్నతి చేయండి, నా హృదయంలో సున్నతి చేయండి. యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. ఏ గడియా కానీ I'm not afraid to die.
నిజంగా సున్నతి చేయబడిన పిల్లలను ప్రభు మనకు చూపించాడు. వారెవరు అని చూపించాడు, వాళ్ళ అనుభవాలు ఏమిటో చూపించాడు. ప్రభావి నాకు కావాలయ్యా, అలాంటి ఆత్మ సంబంధమైన సున్నతి నాకు కావాలి ప్రభా, అలాంటి అనుభవం నాకు దయచేయ ప్రభా. నిన్ను సంతోష పెట్టే బిడ్డగా నన్ను మార్చు. జీసస్, జీసస్, యేసయ్యా నీ స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మహాఘనుడా, మహాపరిశుద్ధుడా, నీ స్తోత్రం. నీ సమయంలో, నీ సముఖంలో తండ్రి మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని వేడుకుంటున్నా. మన జీవితాల్లో గొప్ప సున్నతిని జరిగి నీకు వ్యతిరేకమైన ప్రతి పాదాన్ని కత్తిరించి, నీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను కత్తిరించి, మా హృదయంలో ఉన్న మా సమస్త అవయములలో సున్నతి చేయించి నీ సన్నిధిలో నిరపరాధులుగా నిలిచే భాగ్యం దయచేయమని, ఈ మహాకృప చేత మమ్మల్ని సమృద్ధిగా నింపమని, ఈ అనుభవం సంఘమంతటికీ దయచేయి. ఈ ఏడు విధమైన సున్నతి అనుభవాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి నీ రాజ్యం కొరకు, నీ సముఖం కొరకు సిద్ధపరచమని, సమస్యలతో, వ్యాధి బాధలతో, రోగంతో వచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. నీ వాక్కును పంపించని, శరీరులను ఆధారం చేసుకొనక మిమ్మల్ని ఆధారం చేసుకుని సన్నిధికి వచ్చిన నీ బిడ్డలకు స్వామి ఇప్పుడే ఒక విడుదల దయచేయనాయనా, ఇప్పుడే ఒక విడుదల దయచేయి. ప్రతి వ్యాధి తొలగించండి, ప్రతి సమస్య దూరపరచండి, నీ బిడ్డల్లో గొప్ప సమాధానం ఇచ్చి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు కూడి ఉన్న తన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినుచున్న ఈ పాటల క్యాసెట్ మరియు పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849910405.